गुंदूर विलेज देवर मंडल पश्चिम गोदावरी जिला अभी चुपेदे नीन सन्नकार सन्नकार अव धा पड़ी दलार अम्म दाने वाले एंत नष्टा कल चाल सारे मैं बाधपड़ी आ तरवा आलोचा इलामी मनमे धाया बिह्य मार्चकनी मनमे फोर मार्केटे बहुत कदाने का अवकाश आलोचन यानी दाने एला चेयली मिशनरी संगति एला दुकता आलोचे अला आलोचि सदर्भ में रोज यूट्यूब चूस्त अवर फुड अने संस्थ ना यूट्यूब चूडम जो अला रे मूड चार चूस तरह वो विधान वे प्रोसेसिंग नीचे अब नैन वाटाक्ट नंबर इच्छापू नैन बालारेड्डी गार कटे अवर फुड व्यवस्था स्थापित आयन तो अटे नैन वार तो माला बालारेड्डी गार तो माला नैन रु सारे वारोते वो ना आलोचन विन तरह वो मर तक कंपनी तरफ मैं मिशनरी इंट्रस्ट उ నేన్ దానికి ఇంట్రెస్ట్ నాకు ఉంది అని చెప్పినప్పుడు వారితో నేను ఈ ఈ ప్రాసెసింగ్ చేయడానికి నేను తయారైపోయాను. అయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ముందు షెడ్ నిర్మాణం చేయమన్నారు. అప్పుడు నేను షెడ్ నిర్మాణం చేశాను. షెడ్ నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు నాకు లోన్ అనేది అవర్ ఫుడ్ దర్పని నాకు శాంక్షన్ చేశారు. లోన్ శాంక్షన్ అయిన తర్వాత నేను ఈ పనులు ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ వచ్చాను. అయితే ఈ రోజున అవర్ ఫుడ్ దరుకున నాకు లోన్ శాంక్షన్ చేశారు. అలాగే ఇక్కడ మిషనరీ కూడా నాకు అవర్ ఫుడ్ దరుకుని మిషనరీని వారు కొనుగోలు చేసి నాకు పంపించడం జరిగింది. ఇప్పుడు మిషనరీ నా దగ్గరికి వచ్చింది. తర్వాత ఈ మిషనరీ రావడం చాలా సంతోషించాం. ఆ తర్వాత అలాగే దీన్ని రన్ చేయడానికి కొంత రా మెటీరియల్ కూడా నేను కొనుగోలు చేయగలిగాను. ఈ రా మెటీరియల్ కొనుగోలు చేసి నేను ఇక్కడ నా దగ్గర పెట్టుకోగలిగాను. ఇది రెండు మూడు రోజుల్లో మేము దాన్ని రన్ చేస్తాం. రన్ చేసి దాన్ని మేము రైస్ ప్రాసెసింగ్ చేయబోతున్నాం. ఈ రోజుని దీన్ని మేము చేయాలి అంటే ప్రారంభించాలని అనుకుంటున్నాం ఈరోజు. కనుక ఈ అవర్ ఫుడ్ తరపున ఒక చిన్న రైతునైన నాకు ఇంత ఒక పెద్ద ప్రాసెసింగ్ చేసేటువంటి అవకాశాన్ని అవర్ ఫుడ్ కంపెనీ యజమాన్యమైనటువంటి మరి బాలారెడ్డి గారు నాకు చాలా హెల్ప్ చేశారు. నేను కూడా కొంత ముందుకు రావడానికి నాకు ధైర్యాన్ని కూడా వారు ఇచ్చారు. ఇచ్చి ఈ కంపెనీ నేను ప్రారంభించడానికి నాకు ఎంతో సహకరించారు. మరి అవర్ ఫుడ్ని దరుకున నాకు ఈ మిషనరీ ఇవ్వడం నేను ప్రాసెసింగ్ అంతా చేయించడానికి నాకు వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్ని విధాల అన్ని విషయాల్లో నాకు సహకారిగా ఉంది. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మినీ రైస్ మిల్ అనేది ప్రారంభించడానికి నాకు సహకరించినటువంటి ఈ అవర్ ఫుడ్ వ్యవస్థాపకులైనటువంటి మరి బాలారెడ్డి గారికి, అలాగే ఎలిషా సార్ గారికి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అవర్ ఫుడ్ తరపున పనిచేస్తున్న వారి టీం, మరి వారి టీం ఉంది ఇక్కడ, వారికి నేను నా తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.